గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. గతంలో గ్రామీణ ప్రాంతాల్లో కావచ్చు, పట్టణ ప్రాంతాల్లో కావచ్చు, ఏ శుభకారం జరిగినా ఎటువంటి వేడుక అయినా కూడా తుపాకీ రాముడు లేని జరగకపోయేది. ఏ పండుగలు అయినా కూడా తుపాకీ రాముడు వాళ్ళ ఇళ్ళకి వచ్చేవాడు. కానీ ప్రస్తుతం తుపాకీ రాముళ్ళు కనబడకుండా అయిపోతున్న పరిస్థితి ఉంది. అసలు ఎందువల్ల ఇలా జరుగుతుంది? ఖమ్మం జిల్లాలో చాలా సంవత్సరాలుగా తుపాకీ రాముడిగా పేరు గాంచిన ఇంకా మనతో పాటు ఉన్నాడు. 15 ఏళ్ళుగా గ్రామీణ ప్రాంతాల్లో తుపాకీ రాముడిగా పేరు సంపాదించాడు, పిట్టల ద్వారా పేరు సంపాదించాడు. ప్రస్తుతం ఆయనతో మాట్లాడారు. వెంకన్న గారు ఎలా ఉన్నారు? ఏం చేస్తాం సారు, ఇక అత్తమామ పెళ్లి చేసిన అప్పులు పడి వచ్చినండి. మత్త పెళ్లి చేసిన మా మామ పెళ్లి చేసిన మత్త పెళ్లికి ఎప్పుల పూల వచ్చిన బోగ అంగమ్మ గుడి తల్లి అంకమ్మ పప్పు రామక్క పప్పు తిమ్మక్క సాకర అంకమ్మ సాకర సరవమ్మ పుల్ల పుల్లమ్మ ముడతారు అగమ్మ ముడతారు అంకమ్మ ఇంకా ఉన్న సంగమ్మ ఎరకలు ఎల్లమ్మ కుమ్మల పుల్లమ్మ పాగమ్మ రాజమ్మ పూడిదల పూజమ్మ గదమి నల్గమ్మ ఎవడమే రాజమ్మ ఇగిలిచ్చ పేరమ్మ యాలాడి అంకమ్మ కప్పరు గోవిందమ్మ కళ్ళం పెంతమ్మ రాజీ అంకమ్మ బొడ్డు ముత్తమ్మ అంత మంది వచ్చారు మత్త పెళ్లికి చూద్దాం. అమ్మ రానే వచ్చింది మా పెరట్లో దిగిదని గుమ్మెట్ల నుంచి 10 పుట్లు తీసిన ఇంటి ముంగల పాత్ర ఇతనక పాత్ర పువ్వుల బియ్యం పోసిన చర్ల మంట పెట్టిన ఎసరు ఎక్కువ మంట తక్కువ జిమ్మాకు గంటలు తుమ్మాకు విస్తరులు చెసల తాలింపు బుల్లి గంట పుట్టు అమెరికా పూత తలబెట్టి కట్టించిన ఏ తాక విస్తరాలు తాత కాకులు తుంగ దూలాలు ఊరిగడ్డి వాసాలు వాన వస్తే వలవలాడది గాలి వస్తే గలగలాడది వాన వస్తే నా బంగ లేచి ఊరవతలం అయిపోద్ది. ఎక్కడ పండించిన పంటలు అక్కడనే పండించిన తాత తహసీల్దారి మా మామ జమీందారి నేను సర్దాదారిని పెద్ద పెద్ద రాజకీయ నాయకులు ముఖ్యమంత్రి కూడా జీతాలు ఇచ్చేది నేనే. మారుతి కార్లు ఉన్నాయి, టాటా సోములు ఉన్నాయి, ఏరో హోండలు ఉన్నాయి, గాలి మోటార్లు ఉన్నాయి, హెలికార్లు ఉన్నాయి. అన్ని ఉండగా మరి ఇంత దూరం ఎందుకు వచ్చిన వెంకట రాముడు అంటే అత్తమామ పెళ్లి చేసి అప్పులు పడి వచ్చిన మా అప్పుడు ఆయన మాకు దయాధర్మం మా భక్తులు లేరు. అప్పుడు ఆయన మొన్న మెలవుడు చనిపోతే 150 రూపాయలు పెట్టిన హాల్లో అప్పు కొనుకొచ్చి ఇంటానికి తిండి లేదు కదా పట్టలేదు మాకు దయ చూపించే ఆత్మ లేదు నాయన ఇట్ రోడ్డు మొదలు తిరుగుతున్నా పేదో అని మా అప్పుడు మా మీరు సల్లగా ఉండాలి జయం మీ కొడుకులు బిడ్డలు సల్లగా ఉండి కోడి సంపదలు కలిగి నూటికి పడిగెత్తి జయం కలిగి మా అప్పుడు అమ్మాయి సల్లగా ఉండాలి జయం అయ్యా పెట్టండి మన సత్యనారాయణపురం దండు సురేష్ గారు ముత్తగూడ మొగలాలు గారు రామూర్తి గారు ఇడిపోతే శనకరెడ్డి పెదంకిరెడ్డి మావిళ్ళ రాజకీయ నాయకులు ఓటు మొత్తం వేసుకుర్రు మాతో ఓటు మొత్తం వేసుకుర్రు సీటు మొత్తం తీసుకుర్రు మా మరి అప్పుడు అప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో మీరు వెళ్ళినప్పుడు విలేజ్ అంతా కూడా బాగా ఆనందించారు. ఓట్లు పెట్టండ్రు ఇల్లు ఇస్తున్నామని చెప్పారు, డబ్బులు గారు ఇస్తామని చెప్పారు, ఎకరాలు భూములు ఇస్తామని చెప్పారు, మాయమాటలు చెప్పారు. మా బతుకులు లాస్ట్ ఇట్లా అయిపోయినాయి. ఏం చేస్తాం దేవుడు సిద్ధం వల్ల ఇట్లా బతున్నాయన మా అప్పుడు సల్లగా ఉండాలి. అంటే ఎంతమంది ఉంటారు మీరు మీలాగా ఇట్లా రాష్ట్ర సార్ ఒక్కనే సార్ మా వీళ్ళ మా మామ ఒకడు ఉండు ఆయన పాప ఎందుకట్లా పాప అని ఒక ఉంటాడు మా మామ అంటే వరుసగా మామవుతాడు ఆయన వందల్లో మరపకాయ కూలికి పోతాడు కూలి చేస్తుండు అయ్యి అప్పుడప్పుడు సంవత్సరం సంవత్సరం ఇటు ఈదిలా పూర్వం మొత్తం కూడా ఆరుబల గోళ్ళ కూడా అటు పోతే ములకలు పెళ్లి మన్నె కూడా ఉసిలియరు కాంపెళ్లి గోలపాడు పూల పెళ్లి అసలు ఇట్లా మీకు పిట్టల దొరలా తిరగాలని ఎందుకు అనిపించింది ఎవరు ఇప్పటి నుంచి కాదు మా తాతలు ముత్తాత నుంచి ఉంది మా ఉత్తిది కొల ఉత్తి మా దగ్గర గోవల షన్న సాగల మంగళ పొత్తు ఇంటికి రాదు విత్తు సారు మా ఉత్తి ప్రకారం చేసుకుంటాం అమ్మా మేము అడగతింటాం కానీ లంజతనం దొంగతనం చేసేవాళ్ళం కాదు మేము రోడ్డు మీద 10 రూపాయలు పడ్డా కానీ అయ్యా మీ వస్తావని తీసుకొని ఇస్తాం బాబా మంచోడు దయ ఉంటున్నా 5 10 ఇస్తాడు దయ లేకపోతే వెళ్ళిపోతారు అదే సార్ మాకు కావాల్సింది. మరి ఇప్పుడు నీ పరిస్థితి ఏంటి కుటుంబం ఎట్లా? ఏం లేదు సారు మాకు ఇల్లు లేదు స్థలాలు లేవు ఏం లేవు ఉన్నది 45 గజాల స్థలం నాకు 3 కొడుకులు 1 బిడ్డ పెద్ద కొడుకు పెళ్లి చేసిన పెద్ద కొడుకు ఇద్దరు కొడుకులు నడు కొడుకు చెప్తిగా ఒక కొడుకు పుట్టిండు బాగుంటారు పట్టబోయిండు ఇక బిడ్డకు 1 బిడ్డ ఆ బిడ్డని పల్లె కూడా ఇచ్చిన ఇక మా బతుకు లేదు సారు ఆస్తులు అంతస్తులు భూమి ఏం లేవు నా బిడ్డల మీద ప్రధానం ఏం చెప్తున్నా మా బతుకులకి ఇయే మాకు దాతలు ఎవరు సహకరించట్లే మీరు ఎవరు మాకు ఇంతవరకు ఎవరు సహకరించట్లేదు. అప్పుడు కేసీఆర్ డబల్ రూములుస్తామని చెప్పిండు 3 సంవత్సరాలు వేలిండు కోట్లు కోట్లు సంపాదించుకుంటు కళాకారులందరికీ ప్రభుత్వం సహకరిస్తుంది కదా మరి మీది కూడా ఒక కళ అని మీరు చెప్పలేదా? మాది కూడా కళాకారులు మేము చెప్పాను సారు చెబుతారు కదా మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు కళాకారులు అంటే ఇప్పటి కాదు ఎప్పటి నుంచో మా తాత తాగుతుంది బాగుతలాడిదా అంత నువ్వు కథలు చెప్పేది బుర్రకథలు చెప్పేది ఈ టీవీలు వచ్చిన కానించి షెల్లు పోలు వచ్చిన కానించి మా మాటలు ఎవరు పట్టించుకోవట్లేదు ఎవరో వెనకటోళ్ళు సూచన వాళ్ళు పాపం ఎవరు పెట్టల ద్వారా అని శాతరం పోకుండా వాళ్ళు దయన్న వాళ్ళు ఇస్తారు.
దయాధర్మం పురుషుకోవాలంటే బలబంధం చేసింది ఏం లేదు. మహాపురం ఆయన సల్లంగా ఉండాలి. వచ్చాక మీ ప్రాబల్యం తగ్గిపోయింది. సినిమాలు మొత్తం వచ్చిన కానీ అసలు మా మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు. మా తాతలు ముందు తాతలు బాగోతలేదు. సినిమాల్లో కూడా చాలా క్యారెక్టర్లు పెట్టేవాళ్ళు అవకాశాలు రాలేదు. రాలేదు సార్. ఇక్కడ హైదరాబాద్ కూడా పోయాను నేను. హైదరాబాద్ టీవీ టేజీ కూడా ఇక్కడ ఎక్కడెక్కడ తిరిగినా తిరిగినా కానీ అందరూ పట్టించుకోలేదు. ఇక ఏం చేస్తాం, ఇట్లా వచ్చింది మా పరిస్థితి సార్. ఎన్ని సంవత్సరాల నుంచి ఇట్లా ఉంటున్నాను ఇప్పుడు నేను 15 సంవత్సరాలు కదా సార్ తిరగబట్టి. 15 సంవత్సరాల కానీ ఇదే నా వృత్తి. ఇంటికి పోతే ఏం లేదు. మా ఏమో పెద్ద ఆపరణ జరిగితే 3 లక్షలు పెట్టి హైదరాబాద్ లో కారు గుర్తిపోయిన ఆటో కొద్ది పోతే వైఎస్ రాజశేఖర్ రెడ్డి లింగారెడ్డి ఉన్నప్పుడు నా ముందు బతికిచ్చుండు. లింగారెడ్డి రెడ్డి ఒక్క సంతకం పెడితే హైదరాబాద్ పంపించుండు అంబులెన్స్. 3000 ఏందో బతికిండు అంబులెన్స్ కి డాక్టర్. లంచాలు మొత్తం దొంగలు పేరు చెప్పుకోవడం మనం అన్ని చెప్పుకోవడం అన్ని సొమ్ములు తిని వాళ్ళు డబ్బాలు కట్టుకొని కోట్లు కోట్లు సంపాదించుకుంటారు. మన బతుకులట ఆగం చేస్తున్నాయన ఏం చేస్తాము? ఏం జామ కాలిపోతే ఏంద్రా 1000 రూపాయలు ఏమి కట్టు మీ ఆమెకి ఆపరేషన్ చేస్తారు ఆవిడ పట్టబోవని చెప్పిండు. ఆ నుంచి ఉస్మా పోతే ఏం సార్ అంటే ఇలాంటి సారు మా ఆమెకి యాక్సిడెంట్ జరిగింది అంటే ఇది ఖమ్మం జిల్లా అంటున్నావు కదా బాబు మరి అక్కడ చేర్చుకోవాలంటే కదా లేదు సార్ ఇక్కడ తరంగా చెప్పారని చెప్తే పెద్ద ఆపరణ చేపిస్తే 17 కుట్లు పడ్డాయి. కడపల పేగులు మొత్తం తీసి బేటి పైన పెట్టారు. మొత్తం వయసు నీళ్ళు పెట్టి కడిగారు. బాబు నీ పేరు ఏం పేరు అంటే నా పేరు ఎంకన్న సారు మీ ఊరు సత్యనారాయణపురం ఖమ్మం జిల్లా రూరల్ మండలం అంటే అంటే సంతకం చేస్తావు బాబు అంటే దేనికి సార్ అని అడిగిన సచినా బతికి నాకు సంబంధం లేదు అంటే అన్నప్పుడు నాకు దుఃఖం వచ్చింది. ఒకటే కొడుకు అప్పుడు కదా కొడుకు దేవత నేను మేము ఉన్నవరా పైన పైన పరమాత్ముడి కింద భూలక్ష్మి పడితే నర్ర ఉన్నాం అని అప్పటికప్పటికి సంతకం పెట్టిన. సంతకం పెట్టిపోతే బాబు 2000 రూపాయలు కత్తులు కొనుకొచ్చుకుంటూ ఆపరేషన్ చేస్తాం. బతినం బతికింది చచ్చిపోతే నాకు సంబంధం లేదు రాడు. ఇంటికి వచ్చిన మా నాలుగు కింద ఒక్కొక్క దోమ ఈ మాసం మాసం కొట్టిన దోమలు నానా ఇలాంటి సంగతి మరి 2000 రూపాయలు అడిగారు కత్తుల గురించి. మరి మీరు ఇంత ఏజ్ వచ్చింది మీకు మీ భార్య కూడా హెల్త్ బాగాలేదు అంటున్నారు పిల్లలు మంచిగా సెటిల్ అవుతున్నారు మరి ఎందుకు మీరు ఇంకా డ్రింక్ చేస్తున్నారు? ఏం చేస్తాం సార్ మా బతుకులు ఏమి మరి చెప్పు. 3 రూపాయలు వడ్డాలి కొంచెం పెట్టిన రామూర్తి గారు నారాయణ గారు కృష్ణ భాస్కరు 1 వందకు 3 రూపాయలు వడ్డీ ఒక నెలకి 1 వందకు 3 రూపాయలు వడ్డీ అట్లా బట్టకు వచ్చి వడ్డీకి తిరగ కోట్లు అయ్యి బాగుపడుతుంది వాళ్ళు మా బతుకులు ఎట్లా అయిపోయి. అప్పుడు మా నాన్న కొలతే 2 కొంటల స్థలం మేము 5 అంగడంలో మేము 5 స్థలంలో పంచుకుంటే ఏం వచ్చింది మనిషికి 38 గజాల స్థలం వచ్చింది. దాంట్లో ఒక పాక ఒకటి వేసుకున్నాం. దేవేంద్రెడ్డి గారు వచ్చిండు వికలాంగులకి 6000 రూపాయలు డబ్బులు ఇప్పిస్తున్నాడు. వికలాంగులకి 6000 ఇప్పిస్తున్నాడు. ఆడవాళ్ళకి 2800 రూపాయలు నెల నెలకి డబ్బులు పెంచే డబ్బులు వేస్తున్నాడు. బియ్యం సన్న బియ్యం వేస్తున్నాడు. అవన్నీ మాకు ఏం చేయట్లా సారు. ఓట్లు మొత్తం వేసుకున్నాకున్నాడు. ఇప్పుడు పై మెట్టు ఎక్కి తిరుగుతుండు. మా బతుకులు చేసిపోతుండు ఆ సారు. మరి ఏం చేస్తాము? ఓట్లు మళ్ళీ ఇప్పుడు వచ్చే ఎలక్షన్లో మళ్ళీ ఏమంటుండు మీకు ఓటుకి 1 లక్ష రూపాయలు ఇస్తా 10,000 ఇప్పిస్తా భూములు ఇప్పిస్తా అయిపిస్తా ఇప్పుతా అని చెబుతుండు. అన్ని మాయ మాటలు చెప్తుండు సారు. ఇక మా బతుకులు ఎట్లయిపోయినాయి. మా దారి ఎవరు చూసేవాళ్ళు ఎవరు లేరు. మా అప్పుడు మా సార్ ఏమన్నా లాగలుతుంది సార్. ఇక అన్నీ ఏళ్ళుగా ఖమ్మం జిల్లాలో ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో అందరికీ వినోదం పంచినటువంటి తుపాకీ రాముడు పరిస్థితి అయితే అగమ్యగోచరంగా ఉంది. కుటుంబం కూడా నడవని పరిస్థితుందని తను వేదన చెందుతున్నాడు. దాతలు ఎవరైనా అతనికి సహకరిస్తే ఎంతో మేలు జరుగుతుందని అతనైతే కోరుకుంటున్నాడు. ఇది కొన్ని ప్రసంగం పార్శ్వత కిరణ్ ఖమ్మం.